పెళ్లి కుమార్తె నాయ వైపు అదే తదేకంగా చూస్తున్నారు. మాకు చెప్పలేదు అన్నారు. మనందరికంటే వివాహం కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి రాజశేఖర్ పెళ్లి కుమారునికి, అలాగే పెళ్లి కుమార్తె మహిమమణికి కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇద్దరు ఒకసారి వందనాలు చెప్పుకోండి. ఇద్దరు వెరీ గుడ్, దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. సరే మంచిది. పరిశుద్ధ వివాహమునకు మనందరం కూడా పిలువబడ్డా. లోకములో చాలా వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వివాహాలు పెద్దలు పిలిచినటువంటి వివాహాలు, కొన్ని వివాహాలు తమగా ఇష్టపూర్వకంగా జరిగినటువంటి వివాహ కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క పరిటికాల సమయంలో మరి ఈ వివాహ కార్యక్రమము పెద్దలు కుదిర్చినటువంటి వివాహం అంతేనండి. అంతే, దేవుని స్తోత్ర. దైవజనుల సమక్షంలో, పెద్దల సమక్షంలో మరి సిద్ధపరచబడినటువంటి వివాహ కార్యక్రమం ఈ రీతిగా ఇంకా ఘనంగా జరుగుతూ ఉంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. చూడండి, పరిశుద్ధ వివాహము అనేటువంటి విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి పెళ్లి కుమార్తె యొక్క తండ్రి గారు, తల్లి గారు చాలా కాపర పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే తొందరగా ముగించాలి, మరి తర్వాత భోజనానికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన. కాబట్టి పెళ్లి కుమారుని తరపున వారైనా, పెళ్లి కుమార్తె తరపు వారైనా, మీరెవరు తొందరపడాల్సినటువంటి పని లేదు. మీకంటే తొందర ఎక్కువ మాకుంది, మనందరికంటే తొందర ఎక్కువ పెళ్లి కుమారికి, పెళ్లి కుమార్తె ఉన్నాయి. దేవుని స్తోత్రం చెబుతా. మరి ఈ రోజు వరకు వాళ్ళు ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజు సంతోషకరమైనటువంటి రోజు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. జాగ్రత్తగా 10 నిమిషాలు వాక్యాన్ని విందాం. 11:30 గంటలకల్లా మనం ఈ వివాహ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓకేనా? ఓకేనా? ఓకే చెప్పండి. రెడీ? ఆర్ యు రెడీ? రెడీ అనండి. రెడీ? దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా 10 నిమిషాలు వాక్యాన్ని వినడానికి ప్రయత్నించేద్దాం. ఎవరు మాట్లాడుకోవద్దు. చూడండి, బైబిల్లో దేవుడైన యెహోవా ఒక వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వివాహ వ్యవస్థ ఏంటి అంటే పరిశుద్ధ వివాహం. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనది. చూడండి, లోకములో మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం. చూడండి, కొత్త గృహాలు ఏర్పాటు చేసుకుంటాం, స్థలాలు కొనుక్కుంటాం, అలాగే ఇంకా చాలా చాలా పనులు మనం చేసుకుంటాం. కానీ మన నిత్యావసరంతోగా మనం చేసేటువంటి పనులన్నిటిలో కంటే వివాహ కార్యక్రమము దేవుడు ఏం చేశాడంటే ఘనముగా ఎంచాడు. కాబట్టి ఎందుకు అంటే ఈ వివాహ కార్యక్రమము దేవుని చేత ఏర్పాటు చేయబడింది. ఈ వివాహ కార్యక్రమము పరిశుద్ధపరచబడింది. అందుకని వివాహములకు ముందు చాలా మంది మరి సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు చాలా మంది ఏం చేస్తారంటే వివాహ కార్యక్రమం పరిశుద్ధ వివాహ కార్యక్రమం కాబట్టి మరి మేము మారు మనసు పొందుకొని బాప్తీసాలు తీసుకుంటామని కొంతమంది దేవుని ఎరిగిన బిడ్డలు మారు మనసు పొంది బాప్తీసాలు తీసుకుంటారు వివాహానికి ముందు. కారణం ఏంటంటే వివాహ కార్యక్రమము ఘనమైనదిగా ఉంది కాబట్టి. కాబట్టి ఘనమైన కార్యక్రమంలో మనందరం కూడా మరి దేవుని సన్నిధిలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ వివాహమునకు పిలువబడినటువంటి మీరందరూ కూడా 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని పరిశీలన చేయండి. ఆనాడు దేవుడైన యెహోవా ఆదామును చేశాడు. ఆదామును ఎలా చేశాడు అంటే
మట్టి తీసుకొని మట్టితో బొమ్మలు చేసి బొమ్మకు జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యారంటే జీవవాయువు అంటే నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. అనాడు ఆదామును దేవుడు మట్టితో చేశాడు. కాబట్టి ఆదాము ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదు. కారణం ఏంటి అంటే ఒంటరిగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఒకనొక సమయంలో పడిపోవలసినటువంటి పరిస్థితి. అందుకని ఒంటరిగా ఉంటే కుదరదు, జోడుగా ఉండాలి, ఇద్దరు ఉండాలి, వారిద్దరు ఏక శరీరమై ఉండాలి అని చెప్పి దేవుడు ఆలోచన చేసి ఆనాడు దేవుడు ఏం చేశాడంటే ఆదాముకు గాఢనిద్ర కలుగు చేసి గాఢనిద్రలో ఆదాముకు ఆపరేషన్ చేయించాడు. ఆపరేషన్ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము దగ్గర నుండే వచ్చింది. ఇప్పుడు అంతా డాక్టర్లు ఏం చేస్తున్నారంటే డెలివరీ టైంలో సులువైన కాన్పు మరి ఆ సమయం కోసం వేచి చూడట్లేదు. కారణం ఏంటంటే తొందరగా ఆపరేషన్ చేసేస్తే మా పని అయిపోద్ది, కొంత డబ్బులు తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచన. ఆనాడు ఆదాము దగ్గర నుండి ఆపరేషన్ వచ్చింది. కాబట్టి ఆదాముకు దేవుడు ఏం చేశాడంటే గాఢ నిద్ర కలుగు చేసి ఆపరేషన్ ద్వారా ప్రక్కటి ఎముకలు తీశాడు బయటికి. ఆ ఎముకతో స్త్రీని చేశాడు. ఇప్పుడు పురుషులమైనటువంటి మనందరం మట్టితో చేపెడితే స్త్రీలైనటువంటి వారందరూ కూడా ఎముకతో చేపడ్డారు. స్త్రీలైన వారు మీరు బలవంతులు, పురుషులైన మేము బలహీనము. కారణం ఏంటంటే మీరు ఎముక, మేము మట్టి. చూసారా మట్టికి ఎముకకు చాలా తేడా ఉంది, డిఫరెన్స్. దేవుడి స్తోత్రం చెప్తా, హల్లెలూయా. కాబట్టి ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆదాముకు సాధ్యమైన సహాయాన్ని దేవుడు ఏం చేశాడంటే చేశాడు. ఎముకతో చేశాడు, స్త్రీని చేశాడు, భార్యగా చేశాడు. ఆనాడు ఆదాము అతను ఇద్దరిని కూడా ఏక శరీరముగా ఉండమన్నాడు. చూడండి ఆనాడు ఆదాము అబలతో చెప్పినటువంటి మాట ఏంటి అంటే మీరు మీ తల్లిదండ్రులను విడిచి మీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఏక శరీరమై ఉండాలి. చూడండి ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇప్పటి వరకు రాజశేఖర్ ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడండి? బయ్యన్న గుడిలో తల్లిదండ్రులతో పాటు ఉన్నాడు. ఎక్కడున్నాడు? తల్లిదండ్రులతో పాటు ఉన్నాడు. ఇప్పటి వరకు తల్లిదండ్రుల పెంపకంలో పెరిగాడు. ఇప్పటి వరకు తల్లిదండ్రులతో సహకారిగా ఉన్నాడు, తల్లిదండ్రులతో కలిసిపోయి ఉన్నాడు. మంచి చెడు ఏదైనా తల్లిదండ్రులతో తాను పంచుకునేవాడు, బాధ పంచుకునేవాడు, తన రెక్కల కష్టార్జితం అంతా కూడా తల్లిదండ్రులకు ఇచ్చేవాడు. తాను ఏమి చేయాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ ద్వారానే జరిగించేవాడు. చెప్పండి అని అంతేనా కదా? అవును, దేవుడి స్తోత్రం చెప్తా. అలాగే పెళ్లి కుమార్తె మహిమమ్మ కూడా గుండూరు బీసీ కాలనీలో కృష్ణా గారికి విజయమ్మ గారికి ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె. ఎప్పటి వరకు ఈ పెళ్లి కుమార్తె ఎక్కడుంది అంటే తల్లిదండ్రులతో పాటు ఉంది, తల్లిదండ్రుల పెంపకంలో పెరిగింది, తల్లిదండ్రుల ఇష్టాన్ని చేసేది. తాను ఏది అయితే ఇష్టంగా ఉందో దాన్ని ప్రక్కన పెట్టి తల్లిదండ్రుల కోరిక మేరకు ఏదైనా చేసేది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళిరువులు కూడా బయ్యన్న గుడిలో ఉన్నటువంటి రాజశేఖర్, అలాగే గుండుగలం బీసీ కాలనీలో ఉన్నటువంటి మహిమవణమ్మ, వీళ్ళిద్దరూ రెండు కుటుంబాలు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏకమైపోయేటువంటి శుభవేళ. అందరూ కూడా ఒకసారి చెప్పుకోండి, దేవుడు నామని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ వివాహ బంధాన్ని దేవుడు అనాది కాలంలోనే ఏర్పాటు చేశాడు. పరిశుద్ధ వివాహం పరిశుద్ధ మందిరంలో జరగడం అంటే మాటలతో కూడిన పని కానే కాదు. హల్లెలూయా. కొన్ని వివాహాలు జరుగుతూ ఉంటాయి అర్ధరాత్రులు పూట, అందరూ మంచి నిద్రలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి కొన్ని వివాహాలు. అప్పుడు ఎవరుంటారంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వాడు నడుపుకుంటా కళ్ళు మూతలో పడుకుంటా అలాగే పెళ్లి కుమార్తె నిద్రపోతా అట్లా ఎందుకు వచ్చింది పెళ్ళిరా బాబు, ఎప్పుడు ముగిస్తారా బాబు అన్నట్టుగా వాళ్ళ వెనక ఇద్దరు ముగ్గురుండి ఆ కార్యక్రమం జరిగిస్తారు ఆ రాత్రి పూట. కానీ దేవుడి వివాహం పరిశుద్ధ వివాహం అది దేవుడి మందిరంలో జరిగితే ఇంకా మహదానందం. ప్రైజ్లాడ్ చెప్తాం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ విధంగా ఈ వివాహ వ్యవస్థలో
నుండి దేవుడు ఆ జతపరచబడడానికి ఏకశరీరం అవడానికి దేవుని యొక్క ప్రణాళికమై దేవుని యొక్క బద్ధమై ఉన్నది. ఇప్పుడు రాజశేఖరం పెళ్లి కుమారుని గురించి మనం ఒకసారి చూద్దాం. పెళ్లి కుమారుని పేరు ఏంటండి? పేరు రాజశేఖర్. దేవుని స్తోత్రం చెప్దా. మొదట ఒక ఊర్లో ఒక వివాహం జరిగిందంట. వివాహం జరిగితే ఆ వివాహ కార్యక్రమంలో చక్కగా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. చక్కగా వాళ్ళు ఒక ఇంటి వారైపోయారు. ఆ ఇంటి వారైపోయిన దగ్గర నుండి కూడా పెళ్లి కుమార్తె ఇంటి యజమానురాలు ఏం చేసిందంటే తన యజమానునికి సరుకులు ఇస్తూ రాసి, అయ్యా నూనె కావాలి, బియ్యం కావాలి, కందిపప్పు కావాలి, చింతపండు, మన ఇంట్లో నిత్యావసర సరుకులు కావాలి, ఇవన్నీ తీసుకురావాలని చెప్పి సరుకులు ఇస్తూ రాసి అతనికి ఇచ్చిందంట. సరే మొత్తానికి సరుకులు ఎంతైనా అంత ఖర్చు పెట్టి సరుకులు తెచ్చాడు. సరే అయ్యా నాకు చీర కావాలి అని అందంట. సరే నీ ఇష్ట ప్రకారంగా చీర కూడా పొందుతానని చెప్పి చీర కొనుక్కున్నాడు. అలాగే అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, ఏది కావాలంటే అది తెచ్చి చక్కగా తన భార్యను సంతోష పెట్టేవాడంట. కానీ ఆ చేసిన పని ఏంటో తెలుసా? ఏది చేయాలన్నా చేసేవాడంట, కానీ భార్యతో మాట్లాడేవాడు కాదంట. దేవునికి స్తోత్రం చెబుతాను. ఏం చేసేవాడంట? ఏది కావాలంటే అన్ని ఐటమ్స్ అన్ని తనకి ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టేసేవాడంట. అన్ని చేసేవాడు, కానీ భార్య దగ్గర కూర్చొని అచ్చట ముచ్చట అనేటువంటి ఆలోచన అనేది ఉండేది కాదంట. అన్ని బాగానే ఉండదు. సరే చూసి 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 పెట్టి సర్దేసిందంట. దేవుడి స్తోత్రం చెబుతా. ఏం చేసింది? పెట్టి సర్దేసింది. చీ, ఏంటి నేను ఎంతకాలమైన నాకు వివాహమై నా భర్త ఏది కావాలన్నా అన్ని తెచ్చేస్తున్నాడు. సరే కానీ నాతో అచ్చట ముచ్చటగా కూర్చొని కొద్దిసేపు మాట్లాడతాడేమో అనుకుంటున్నాను. కానీ తాను తన అమ్మ నాన్నతోనే మాట్లాడుతున్నాడు, తన అక్క చెల్లెలతోనే మాట్లాడుతున్నాడు. నాతో కూర్చొని అమ్మా ఏం చేద్దాం ఏంటి అని ఒక మాట అయినా మాట్లాడలేదు. నేను తను కావాలా, వాళ్ళ అమ్మ నాన్న అతను కావాలా, ఏంటో డిసైడ్ చేద్దామని పెట్టి సర్దేసి పెళ్లి కుదిర్చిన పెద్దోడు ఉన్నాడు చూసారా? ఆ పెద్దోడు ఫోన్ చేశారంట. నేను స్తోత్రం చెబుతాను. ఆ పెద్దోడు ఫోన్ చేసి ఇదిగో ఈ అమ్మాయి ఎంతో సంసారం చేయదంట, ఈ అమ్మాయి నూట ముందు సర్దేసుకుంది, పెట్టి పేడ సర్దేసుకుంది, ఈ అమ్మాయి వెళ్ళిపోతాను, ఈ అమ్మాయి సాంతి ఏంటో తేరుద్దాం రండి అని చెప్పి మొత్తం అందరూ పొలమంట ఈ ఇంటికి వచ్చారు. ఏంటమ్మా అంటే అన్ని బాగానే ఉన్నాయి, నాకేం కావాలంటే తెస్తున్నాడు, కానీ నాతో సరిగ్గా మాట్లాడలేదు. చూసారా? ఇప్పుడు రాజశేఖరో మహిమామణముతో మాట్లాడతాడో లేకపోతే ఆ అమ్మ నాన్నతో మాట్లాడతాడో? దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పటి వరకు ఆ అమ్మ నాన్నతో పరమేశ్వరం ద్వారా నడిచింది బండి, కానీ ఇప్పటి నుంచి తన భార్యతో నడవాలి బండి. స్తోత్రం చెప్దాం, గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు తన తల్లిదండ్రులు ఏం చెప్తారు చేశాడు, ఎప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పింది చేయడానికి లేదు. తల్లిదండ్రులు కావాలి, కానీ వాళ్ళందరికంటే ప్రాముఖ్యత తన సాధ్యాల సహాయం భార్యకి ఇవ్వాలి. పరమేశ్వరం స్తోత్రం. హల్లెలూయా. తన తల్లిదండ్రులు మాట తీసుకోవాలి, కానీ తన భార్య ఆలోచన ఏంటో, తన భార్య ఆ నిర్ణయం ఏంటో కూడా తాను గుర్తెరిగి తన బాధ్యతగా తన భార్యను ఏం చేయాలంటే ప్రేమించాలి. స్తోత్రం చెప్దా. రాజశేఖరు మహిమామణమును ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకనే వాక్యంలో మనం చూస్తున్నాం ఎఫెసీలకు రాసిన పత్రిక 4:2 పురుషులారా, ఇక్కడ ఉన్నటువంటి పురుషులైనటువంటి వారు అలాగే పురుషునికి సంబంధించినటువంటి ప్రతి వారు గమనించాల్సిన విషయం ఏంటంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. చూడండి, మీరు గమనించండి, రాజశేఖర్ జాగ్రత్తగా విన్నానా? ఇప్పుడు నీవు ఒక కుటుంబానికి బాధ్యతగా ఉన్నావు. ఇప్పుడు ఇక్కడి నుంచి నీవు నీ భార్య ఇద్దరు ఒకరినొకరు హత్తుకోవాలి. అయితే మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. రాజశేఖర్ ఇప్పుడు మహిమామణమ్మ నీకు సాటిన సహాయం. ఇప్పుడు నీవు మహిమామణమ్మను ఏం చేయాలి? ఆమె ఏం చేసినా చాలా బాగా చేశావు, చాలా సూపర్ అని చెప్పి చెప్పాలి. అంతేగాని ఆమె ముందు కనుక
పరాయి స్త్రీని గాని పరాయి వాళ్ళు గాని ఒకరాలు నువ్వు మెచ్చుకున్నావా? నీ పని అవుతే కా దేవుడికి స్తోత్రం చేద్దాం. నిజం మహిమమనమని ఇప్పుడు నీకు సాధన సహాయం. ఆమె ముందు నువ్వు ఎవరిని మెచ్చుకోవద్దు, ఎవరిని పొగడొద్దు, ఎవరిని నీవు ఘనంగా ఎంచొద్దు. నీ భార్య నీ ఘనం. దేవుడికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. చూడండి, ఒక ఊర్లో నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఉంది. పెళ్ళై చాలా అయింది. అయితే భార్య భర్తలు చక్కగా ఆనందంగా ఉన్నారనుకుంటున్నా? కాదు, జాగ్రత్తగా ఉండండి. వారి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ భర్త ఏం చేస్తాడో తెలుసా? భార్య కంటే ఎక్కువ ప్రాముఖ్యత తల్లిదండ్రులకే ఇస్తాడు. చూసారా, భార్య తర్వాత తల్లిదండ్రులు, భార్య తర్వాత ఎవరైనా, ముందు నీ భార్యను ప్రేమించు. ఇక్కడ వాక్యాన్ని వింటున్నటువంటి దంపతులు అనేటువంటి వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ భార్యలను ఏమాత్రము కూడా నిష్ఠూరపరచొద్దు. వాక్యంలో కూడా మనం చూస్తున్నాం, ఆ పురుషులారా మీ భార్యలను నిష్ఠూరపరచవద్దు, అంటే బాధపరచవద్దు. ఏం చేయాలి? మన భార్య ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, ఆమె